జై శ్రీకృష్ణ. 1000 రోజుల తపస్సులో 149వ రోజుకి మనం చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి పేరు మేనక. మామూలుగా మేనక అనగానే మనకి ఇంద్రుడి ఆస్థానంలో ఉండేటటువంటి దేవకన్యలు రంభ, ఊర్వశి, మేనక వీళ్ళు గుర్తొస్తూ ఉంటారు. ఆ మేనక అనేటటువంటి ఆ పేరు మనకి అది తప్ప మరొకటి ఏది కూడా గుర్తురానటువంటి స్థితి ఉంటుంది. ఇక్కడ ముందుగా ఓంకారం, చివరిలో నమః పదాన్ని జోడించినట్లయితే ఓం మేనకాయై నమః, ఇది నామం. ఇప్పుడు మేని అంటే శరీరము అని అర్థం. అంటే కాంతివంతమైనటువంటి శరీరము కలిగినటువంటిది అని అర్థం. ఎప్పుడు కలుగుతుంది కాంతి? అసలు శరీరానికి కాంతి అవసరమా అంటే, ఎప్పుడైతే మనం సాత్విక ఆహారాన్ని అంటే ఎక్కువగా పళ్ళు, కాయగూరలు, ధాన్యాలు, మొలకలు ఇవి మన నిత్య జీవితంలో ఎంత బాగా మనం వాటిని స్వీకరిస్తున్నాము అనే విషయం పైన ఆధారపడి ఉంటుంది మన యొక్క దేహ సౌందర్యం, అలాగే ఆత్మ సౌందర్యం కూడా. ఎందుకంటే అటువంటి ఆహారాలు తీసుకుంటే శుద్ధ స్వచ్ఛతతోటి ఉన్నటువంటి ఒక క్రమశిక్షణతో కూడినటువంటి ఆలోచన విధానం ఏర్పడుతుంది. అలాగే శరీరం కూడా కాంతివంతం అవుతుంటుంది. కనుక ఆ శరీరం కాంతి అంటే అదేదో బ్యూటీ పార్లర్కి వెళ్ళి అవి చేసుకుంటే వచ్చే కాంతి కాదది. సాధన వల్ల, ఆహార నియమాల వల్ల కలిగేటటువంటి కాంతి. అటువంటి కాంతి అమ్మవారికి ఉంది. మనం కూడా పొందాలి అంటే తప్పనిసరిగా ఈ హఠయోగ క్రియ చేయడం కానీ, ప్రాణాయామ క్రియ చేయడం కానీ, శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవటం కానీ ఇవన్నీ కూడా చేస్తుండాలి. అది చెప్తుంది అమ్మవారి నామం. సరే, 11 సార్లు అమ్మవారి నామాన్ని చెప్పే ముందుగా మీరు ఈరోజు ప్రశ్న ఏంటంటే, శరీరపు కాంతి కోసం, మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి, ఇంకేదేదో చెప్పడంలే నేను, శరీరం మంచిగా చక్కగా తేటగా స్వచ్ఛంగా కాంతివంతంగా ముడతలు పడకుండా ఉండాలి అనంటే మీరు ఏం చేస్తుంటారు? బ్యూటీ పార్లర్కి వెళ్తా అని చెప్పండి, నీళ్ళు ఎక్కువ తాగుతామంటే నీళ్ళు ఎక్కువ తాగుతామని చెప్పండి, లేదండి సున్నిపిండి వాడతామంటే సున్నిపిండి వాడతామని చెప్పండి. కేవలం చర్మం గురించే మాట్లాడుతున్నానమ్మా. కాబట్టి అది మీ కామెంట్ బాక్స్లో మొహమాట పడకుండా సిగ్గుపడకుండా తెలియజేయండి. ఎందుకంటే ఇది ఒక మంచి వేదిక. మనం 10 మంచి విషయాలను ఒకరికొకరం పంచుకోవటానికి ఇది ఒక మంచి వేదిక. కాబట్టి ఏం పర్వాలేదు, మనం నిజమే రాద్దాం. అందులో దాచిపెట్టాల్సింది, మొహమాట పడాల్సింది ఏదీ లేదు. సరే అండి. సరే, మిమ్మల్ని అడిగే ముందు నేను కూడా చెప్పాలి కాబట్టి నేను కూడా చెప్పేస్తా. నేను హఠయోగ క్రియ చేస్తాను, క్రియాయోగ పాటిస్తాను. ఇప్పుడు కొద్దిగా ఏదైనా పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు కొద్దిగా తగ్గినప్పటికీ మామూలుగా అది చేస్తాను. హఠయోగ క్రియలు ఏమేమి ఉంటాయి? జలనేతి, శంఖ ప్రక్షాళన, వమన ధౌతి, సూత్రనేతి ఇలాంటివన్నీ కూడా హఠయోగలో ఉంటాయి. అది నేను పాటిస్తాను. ఇంకా ఈరోజు నామం 11 సార్లు చెప్పుకుందాం. ఓం మేనకాయై నమః, 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 ఓం मेनकायै नमः। ओम 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 मेनकायै नमः। ఇంకా మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నానని తెలుసు, వీడియో అస్సలు చేయలేకపోతున్నాను. బహుశా నాకు తెలిసి ఇంకొక మాసం వరకు, ఇంకొక నెల వరకు ఇలాగే ఉంటుంది. కానీ ఇదైనా కనీసం క్రమ పద్ధతిలో ఇచ్చేటటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా చేస్తున్నాను. అంతరాయం కలిగింది, అందరూ క్షమించాలి. ముందుకెళ్దాం. జై శ్రీకృష్ణ.